ఇప్పుడు మనం వినబోయే కథ కొంచెం చలి కొంచెం వేడి. రచన శీల కోళంకార్. మరి కథలోకి వెళ్దాం. మే నెల సెలవులు ఇచ్చారు. ఆడపడుచు కొడుకు మా ఇంట్లో ఉండటానికి వచ్చాడు. వాడొచ్చి సుమారు 4 రోజులైంది. వాడిని నేను ఒకరోజు బజార్కి, ఒకరోజు గార్డెన్కి మా పిల్లలతో పాటు తీసుకెళ్ళాను. నేను మా ఆయనతో అన్నాను, ఆడపడుచు కొడుకు వచ్చాడు కదా, మీరు ఒక 4 రోజులు సెలవు పెట్టండి, పిల్లల్ని ఎక్కడికైనా యాత్రకి తీసుకెళ్దాం, ఇంట్లోనే ఉంటే పిల్లలు విసిగిపోతారు అని. ఆయన ఒప్పుకున్నారు. నిజానికి నేను చాలాసార్లు పోరు పెట్టాను, ఆయన వెంబడి బతిమలాడాను, ఓ వారం 10 రోజులు సెలవు పెట్టండి అని. కానీ వింటేనా, ఎప్పట్లాగే పాత పాట. నీకు బాగా తెలుసు, మాకు సెలవు దొరకడం చాలా కష్టం. ఒకవైపు ఎంతోమంది సెలవు మీద వెళ్ళారు, మరోవైపు ఆఫీసులో బోలెడంతా చేయాల్సిన పని పేరుకుపోయింది. ఆయన ఎప్పుడూ పాడే పాటే అది, నేను సెలవు పెట్టండి స్వామి అని ఎంత బతిమలాడినా సెలవు తీసుకోరు ఎప్పుడు, సెలవు దొరకదు, చాలా బాధ్యతాయుతమైన పని నాది. ఆయన ఒకరోజు సెలవు తీసుకుంటే ఆఫీస్ కాస్త మూసివేస్తారు కాబోలు, సెలవు ఇవ్వలేకపోతే క్యాజువల్ లీవ్, సిక్ లీవ్ అని ఎందుకు ఏర్పాటు చేశారట మరి. కానీ ఇప్పుడు నాతో పాటు పిల్లలు కూడా మారాన్ చేసి భీష్మిని చుక్కు పట్టుబడినప్పుడు ఏదో మాకు పెద్ద ఉపకారం చేసిన వారిలా ఒప్పుకున్నారు. 2 రోజులు సెలవు తీసుకున్నారు. సెలవు మొదటి రోజున ఠాణా సర్కస్కు వెళ్దామని నిర్ణయించాం. 2వ రోజు నెహ్రూ ప్లానిటోరియం. కానీ ఆ మొదటి రోజే ఆయన ఆఫీస్కి ఫోన్ వచ్చింది, ఆయన చెల్లెల దగ్గర నుంచి. పిల్లలందరినీ తీసుకుని వాళ్ళ ఇంటికి రమ్మనమని, అక్కడే భోజనం చేయమని చెప్పింది. అందువల్ల ఆయన రాగానే పిల్లలతో పాటు మేము ఆడపడుచు ఇంటికి వెళ్ళాం. మా ఆడపడుచు 8 రోజులు సెలవు తీసుకుంది. అలాగే సర్కస్ చూపించడానికి టిక్కెట్లు కూడా సిద్ధం చేసింది. ఆమె అంది, 8 రోజులు నేను ఎలాగూ సెలవు పెట్టాను, అందుకని మీ పిల్లల్ని కూడా మా ఇంట్లో ఉండనివ్వండి, నా సెలవులు అయిపోగానే మీ పిల్లల్ని మీ ఇంటికి క్షేమంగా చేరుస్తాను అని, పిల్లలకి సరదాగా ఉంటుందని. సరే, నేను అభ్యంతరం చెప్పలేదు. అక్కడే అందరితో భోజనం చేసి రాత్రికి మేమిద్దరం ఇంటికి వచ్చాం. సరిగ్గా రాత్రి 12:30 అయింది. బాగా అలసిపోయాం, గాఢంగా ఇద్దరం నిద్రపోయాం. పొద్దున్న తెలివి వచ్చి చూస్తే ఏముంది, శ్రీవారు ఆఫీస్కి వెళ్ళటానికి తయారవుతున్నారు. నేను అన్నాను, ఏమిటిది, మీరు సెలవు తీసుకున్నారన్న సంగతి మర్చిపోయారా, మీరు ఇవాళ ఆఫీస్కి వెళ్ళొద్దు అనుకున్నాం, వెళ్ళరు అనుకున్నాను, అందుకనే లేవటానికి కూడా బద్దగించాను. ఏ పిల్లల కోసం సెలవు తీసుకున్నానో ఆ పిల్లలు నా చెల్లెలు ఇంట్లో ఉన్నారు, ఇప్పుడు నేను ఇంట్లో కూర్చుని మాత్రం పనిచేసేది ఏముంది కనుక. ఆయన మాటలు విని నేనేం అనలేదు, కానీ అలాంటప్పుడు మీరు నన్ను ఎందుకు లేపలేకపోయారు అని అడిగాను. గొడవ చేయకు, తలుపేసుకుని నువ్వు నిద్రపో, కాకపోతే రాత్రి మనం ఇల్లు చేరేసరికి చాలా ఆలస్యమైంది కదా, అందుకే లేపలేదు. సరే నేను వెళ్తాను. అలా ఎలా కుదురుతుంది, నేను గబగబా లేచాను, పాలు కాచి టీ తయారు చేశాను. ముందు రోజు తరిగి ఉంచిన కూరలు ఫ్రిడ్జ్లో ఉన్నాయి, అవి తీసి పోపులు వేసి కూర సిద్ధం చేశాను. చపాతీల కోసం పిండి నానేసి కాసేపట్లో చపాతీలు వత్తసాగాను. ఆయన స్నానం గేనం ధ్యానం పూర్తయ్యేసరికి నా కూర చపాతీలు తయారయ్యాయి. టిఫిన్ బాక్స్లో వేసి చేతికిచ్చాను. ఆయన ముస్తాబై కంగారుగా ఆఫీస్కి వెళ్ళిపోయారు. నేను మిగిలిన పిండితో చపాతీలు చేస్తూ ఆలోచనలో పడ్డాను. నాకు మనస్సు చివుక్కుమంది. ఏ మనిషి అయినా సెలవు తీసుకుని కూడా ఆఫీస్కి వెళ్ళారు. ఏ పిల్లల కోసం సెలవు తీసుకున్నారో ఆ పిల్లలు ఇంట్లో లేరని సెలవు క్యాన్సిల్ చేసుకున్నారు. పిల్లలు లేకపోతేనే నేను లేనా ఇంట్లో, నేను ఇక్కడ వ్యక్తుల్లో లెక్కకు రానా, పిల్లలు ఇంట్లో లేరు, ఇంట్లో మేమిద్దరమే రాజా రాణిలాగా ఉండొచ్చు కదా, ఎప్పుడూ లభించని ఏకాంతం దొరికింది, మా పెళ్లి రోజులు మర్చిపోయారా. అప్పుడు ఆయన పిచ్చివాళ్ళ నా చుట్టూ తిరిగేవారు, సినిమాలకి నాటకాలకి వెళ్ళటం, ఆ తర్వాత ఒకరినొకరు వాటేసుకుని నిద్రపోవటం, సర్వ ప్రపంచాన్ని మర్చిపోవటం, ఇంతలా ఎలా మారిపోయారీనా. నా కర్మగాల చపాతీ పెనం మీద మాడిపోయిన వాసన, చపాతీలు రెడీ అయిపోయాయి. కూర ఎలాగో సిద్ధంగా ఉంది. ఒక్కరి కోసం ఇంతకంటే ఏం వండాలి, ఆయన రాత్రి తిరిగి వచ్చిన తర్వాత చూద్దాం ఏం చేయాలో, ఏం వండాలో, ఏం తినాలో. నేను చీపురు కట్ట తీశాను. ఊడుస్తూ బాల్కనీ చేరుకున్నాను. అక్కడ పక్కింటి ఆవిడ చూసి పలకరించింది. ఆవిడ అంది, ఏమిటి తొందరగా పనులు పూర్తి చేసి సర్కస్కు వెళ్ళాలని తయారు కాబోలు, పొద్దున్నీ బయట కనపడలేదు, భర్త సెలవు తీసుకుని ఇంట్లోనే ఉంటే మేము గుర్తురామా. ఏం సెలవు ఏం సర్కస్సు, నిస్తేజంగా అన్నాను.
నిన్న పిల్లలు ఆడపడుచింటికి వెళ్ళారు. మరి మీరిద్దరే కదా, ఇంట్లో మజా కదా రాజా రాణి. ఏం మజా, నా కర్మ, మీ ఆయన సెలవు పెట్టారు కాదు, తీసుకున్నారు కానీ క్యాన్సిల్ చేశారు. ఎందుకో, ఆ ఏ పిల్లల్ని వినోదపరచడానికి సెలవు అడిగారో ప్రస్తుతం ఆ పిల్లలు ఇంట్లో అలాగూ లేరు కదా అని. కానీ నీ బుద్ధి ఏమైంది, నువ్వెందుకు ఆయన ఎలనిచ్చావు, వెళ్ళొద్దని చెప్పచ్చు కదా. నిజం చెప్పాలంటే అదే నాకు మా పక్కింటి ఆవిడికి తేడా. ఆవిడ తన భర్తతో ఖచ్చితంగా అంటుంది, నాకు పలానా సినిమా చూడాలనుంది, మీరు 600 తీసుకెళ్ళక తప్పదు అని. ఆవిడకి ఏ వస్తువు కావాలన్నా భర్తతో చెప్తుంది, లభించకపోతే ఆ కోపం పిల్లలపై చూపిస్తుంది, రుసరుసలాడుతూ వాళ్ళని సావుబాస్తుంది, భర్త బతుకు దుర్భరం చేస్తుంది. ఇలా చేయటం నాకు చేత కాదు. నేను చెప్పటం, ఆయన వినటం అర్థం లేని విషయం. భర్తకి నా అవసరాలు అడగకుండానే తెలియాలి. మామిడికాయని పండుగ చేయటానికి మగ్గేయటం కంటే అది సహజంగా చెట్టు మీద మగ్గి పండైతే రుచి ఎక్కువ. మేమిద్దరమే ఇంట్లో మిగిలాం పూర్తి స్వాతంత్రంతో. ఈరోజు మా చేతుల్లో ఉంది. ఎక్కడికైనా విహారయాత్రకు వెళ్ళినా పిల్లల బెడద లేదు కదా. కానీ ఈ విషయం నాకు మాత్రం తెలిసి ఏమిటి ఉపయోగం, కొద్దిగా ఆయన గారికి కూడా తెలియాలి కదా. ఎప్పుడైనా సెలవు రోజు వచ్చి ఎక్కడికైనా బయటికి సరదాగా షికారుకు వెళ్దాం రండి అంటే వారానికి ఒకరోజు సెలవు దొరుకుతుంది. కాస్త విశ్రాంతిగా ఇంట్లోనే కూర్చొని నేను ఇప్పుడు ఇంట్లోనే గడుపుతూ విసిగెత్తిపోతాను అనే సంగతి ఆయనకి ఏమాత్రం స్ఫురించదు. ఆయన మాత్రం ఇంట్లో ఉండాలి, విశ్రాంతి తీసుకోవాలి అనుకుంటారు. ఇక ఆ రోజు ముచ్చట కూతురుని తీసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. డాక్టర్ మేజా బల్ల మీద ఒక పాపను ఎత్తుకుని అందమైన యువతి బొమ్మ ఉంది. నేను అడిగాను, డాక్టర్ గారు ఈ చక్కటి బొమ్మ మీకు ఎవరు ఇచ్చారు అని. ఎవరు ఇవ్వలేదు, నేను అది కొన్నాను. మీరు కొన్నారా, మీకు ఆశ్చర్యంగా ఉందా, నాకు చిత్రకళ అంటే ప్రాణం. ఒకప్పుడు నేను బొమ్మలు కూడా వేసేవాడిని. ఈ డాక్టర్ చదువు వల్ల కళను కొనసాగించలేకపోయాను. అయితే ఆ దృష్టి ఆ తృష్ణ ఇంకా నాలో ఉంది. చక్కటి చిత్రం ఎక్కడ కనిపించినా కొంటాను. డాక్టర్ మీ పని బాగుంది కదూ, హాస్పిటల్ మూసేసిన తర్వాత ఇంటికెళ్ళి హాయిగా బొమ్మలను గీస్తూ కూర్చుంటారు, పని అలసట పోతుంది అన్నాను. నిజం చెప్పనా, నాకెప్పుడూ అనిపిస్తుంది ఎప్పుడు ఈ పేషెంట్లు వెళ్ళిపోతారా, ఎప్పుడు నేను ఇంటికి చేరుకుంటానా అని. ఎందుకంటే మా ఆవిడ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత మేము ఇద్దరం షికారుకి వెళ్తాం, అలా కాకపోతే ముచ్చట్లు చెప్పుకుంటూ కూర్చుంటాం. అలా కబుర్లు చెప్తూ ఉంటే టైం ఎలా గడిచిపోతుందో తెలియదు. భార్యతో కబుర్లు చెప్పటంలోని ఆనందం సుఖం వేరే ఎందులోనూ లేదు. ఇది నిజం. నా కర్మకాల డాక్టర్ ఎప్పుడో చెప్పిన విషయం ఇప్పుడే గుర్తుకురావాలా. నా కోపం ద్విగుణీకృతమైంది. నేను ఆ కోపంతో విజృంభించాను. ఇంట్లో మాసిన అన్ని దుప్పట్లు ఉతకటానికి సబ్బు నీళ్లలో నానేశాను. కోపతాపాలతో ఉతికిన దుప్పట్లు గ్యారంటీగా శుభ్రపడతాయి. ఇల్లంతా నీళ్లతో కడిగాను. ఆ తర్వాత స్నానం చేశాను. ఆ పనుల వల్ల పూర్తిగా అలసిపోయాను. ఎప్పుడు కాస్త మేను వాల్చి విశ్రాంతి తీసుకుంటానా అనిపించింది. వంటింట్లోకి వెళ్ళి చపాతీలు తిన్నాను. నాకు నిద్ర వచ్చింది, వెళ్ళి పడుకున్నాను. సరిగ్గా నిద్రపడుతూ ఉండగా కాలింగ్ బెల్ మోగింది. అరే ఈవేళ ఎవరొచ్చారు ప్రాణాలు తీయటానికి, తలుపు తీసి చూస్తే ఆశ్చర్యం. మా ఆయన. ఆయన చూసి నా కోపం పెచ్చు పెరిగింది, నాకు ఓపిక పోయింది. పైగా నాకు నిద్ర ముంచుకొస్తోంది, ఇంకా నేను వంట వండలేదు. ఇప్పుడు మా ఆయన కోసం వంటింట్లో తంటాలు పడాలి కాబోలు. వడ్డించనా, ఆయన అడిగాను, రకరకాల వంటలు సిద్ధంగా ఉన్నట్టు. వద్దు, నేను భోజనం చేశాను, నువ్వు పొద్దున టిఫిన్ బాక్స్ ఇచ్చావు చూడు అని. మళ్ళీ త్వరగా తయారవ్వు, బయటకు వెళ్దాం సరదాగా. ఎక్కడికి వెళ్ళాలి అడిగాను. సినిమాకి ఆయన. అందుకే త్వరగా ఇంటికి వచ్చారా? అవును, ఆఫీస్లో ఉన్నప్పుడు గుర్తొచ్చింది నువ్వు పాపం ఒంటరిగా ఇంట్లో ఉన్నావని. అందుకనే త్వరగా పని అంతా ముగించుకుని పరిగెత్తుకొచ్చేసాను. ఈ తెలివి పొద్దున్నే వస్తే బాగుండేదిగా. నేనేం మాట్లాడలేదు. తర్వాత నేను అన్నాను, నాకు ఇప్పుడు ఎక్కడికి రావాలని లేదు, నాకు చాలా నిద్రగా ఉంది, మీరు కూడా నిద్రపోండి. ఆయన నుంచి ఎలాంటి జవాబుకి ఎదురు చూడకుండా నేను మంచం మీద వాలాను. లేచాక టైం చూస్తే 5:30. నేను లేచి టీ పెట్టాను, ఆయన్ని లేపి టీ ఇచ్చాను. ఇక వంటకి తయారీ, బియ్యం కొలుస్తున్నాను. ఆయన అడిగారు మధ్యాహ్నం ఏముండేవని. ఏమీ వండలేదు. అలాగైతే ఇప్పుడు ఏం చేయొద్దు, మనం బయటకు వెళ్దాం, బయటే భోజనం, ఆ తర్వాత ఏదైనా కొత్త సినిమాకి వెళ్దాం సరేనా? మేము బయటికి వెళ్ళాం, హోటల్లో భోజనం చేసాం. ఎన్నాళ్ళకో ఈ విధంగా బయటికి వెళ్ళి భోజనం చేసాం. అక్కడి నుంచి సినిమాకి వెళ్ళాం, హిందీ సినిమా రామ్ తేరీ గంగా మైలి. థియేటర్కి చేరగానే మేము వెళ్ళి లైన్లో నిల్చున్నాం. మా ముందర వ్యక్తి టిక్కెట్లు తీసుకున్నాడో లేదో కౌంటర్ తలుపు చప్పున మూతబడింది, టిక్కెట్లన్నీ అయిపోయాయట. ఇప్పుడు ఏం చేద్దాం, ఆయన గొణిగారు.
ఇప్పుడు ఇంటికి తిరిగి వెళ్దాం అన్నాను. పిచ్చిదానా, నువ్విక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను అంటూ నా మాట వినకుండా వెళ్ళి ఆ జనంలో కనిపిస్తూ కనిపిస్తూ అదృశ్యమైపోయాడు. కొంతసేపటికి చేతిలో రెండు టిక్కెట్లతో వచ్చారు. మీలాగా ఇలా బ్లాక్లో టిక్కెట్ తీసుకునే వాళ్ళు ఉన్నారు కనుకనే వాళ్ళు బ్లాక్లో టిక్కెట్లు అమ్ముతున్నారు. భ్రష్టాచారానికి అవినీతికి మూలం పూర్తిగా మనమే. ఇతరులు నిందించి మాత్రం ఏం లాభం? మహారాణి గారు, మీ లెక్చర్ కట్టుబెట్టు, నీ అభిప్రాయాలన్నీ నాకు బాగా తెలుసు, అందుకే నేను అడగకుండానే వెళ్ళి తెచ్చాను టికెట్లు. కానీ ఒక్కటి గుర్తుంచుకో, నీలాగా ఈ ప్రపంచంలో ఎవరూ చేయరు. ఎవరైనా అలా చేశారనుకో వాళ్ళ బతుకు నరకతుల్యం అవుతుంది. నీలాగా ఆలోచించే వ్యక్తికి ఈ లోకంలో బతకడం చాలా కష్టం. మామూలుగా బేరీజ్ వే ఏనాడు లేనిది. ఈరోజు అన్నీ కలిసి వచ్చి మనం సినిమా ప్రోగ్రాం వేసుకున్నాం. ఈవేళ మనకు టికెట్లు దొరకడం చాలా ముఖ్యం, అందుకని కాస్త ఎక్కువ డబ్బులు ఇచ్చి టికెట్ కొన్నాను. ఆ టికెట్లు మనం తీసుకోకపోతే అమ్మకం జరగదా? మరెవరో తీసుకుంటారు మనం కాకపోతే. మరి ఆ తర్వాత జరిగే పెద్ద మార్పు ఏమిటి? అందుకని ఇప్పుడు నా మాట విను, ఎక్కువ ఆలోచించద్దు. నీ చిన్న సైజు బుర్రకి అంత ఎక్కువ చిరాకు పనికిరాదు. హాయిగా సినిమా చూసి ఇంటికి తిరిగి వెళ్దాం. దొరికిన 4 క్షణాలు సుఖంగా గడుపుదాం, సరేనా? మేము హాల్లోకి వెళ్ళాం. టిక్కెట్లు డోర్ కీపర్కి ఇచ్చాం. చూస్తే మొత్తం 3 టిక్కెట్లు ఉన్నాయి. 2 డోర్ కీపర్కి ఇచ్చాం. అతను మమ్మల్ని పైన సీట్లలో కూర్చోబెట్టాడు. ఆయన ఆ 3 టిక్కెట్ ఎవరికో అంటగట్టు వచ్చి తాపిగా నా పక్కన కూర్చున్నారు. సినిమా ప్రారంభమైంది. పిల్లలు ఈ సినిమా చూస్తామంటే నువ్వు ఎందుకు వద్దన్నావు? ఆయన అడిగారు. పిల్లలు ఈ సినిమా చూడవచ్చునని మీరు ఎందుకు భావిస్తున్నారు ముందు చెప్పండి, ఎదురు ప్రశ్న వేశాను. కాదు, వాళ్ళ క్లాసులో పిల్లలు ఈ సినిమా చూశారట, మన పిల్లలు చూడలేకపోతే ఎలా? ఆ రోజు పిల్లలు అన్నారు వాళ్ళ క్లాసులో అందరి ఇళ్లలోనూ డీవీడీలు ఉన్నాయట. మరి మీరు కూడా కొత్త డీవీడీ ఒకటి తీసుకోవచ్చుగా. వద్దు తల్లి, వద్దు, అదొక భూతం లాంటిది. తెలిసిందా, ఈ సినిమా విషయం కూడా దాదాపుగా అలాంటిదే అని ఆగి అన్నాను. పెద్దల కోసం మాత్రమే అని సూచించిన ఈ సినిమా పిల్లలు ఎందుకు చూడాలి? పిల్లలు కేవలం వాళ్ళ కోసం మాత్రమే తీసిన సినిమాలు చూడాలి. ఆయన ఏమీ అనలేదు. నా మనసులో బాగా తెలుసు, ఈయన వీలుంటే డీవీడీ కూడా తప్పక తీసుకునేవారే. ఎందుకంటే ఆయనకు ఆదర్శ తండ్రి ఎలా ఉండాలో అన్న ఆదర్శ చిత్రం నా రూపకల్పనకి పూర్తిగా భిన్నం. పిల్లలు అడిగిన ప్రతి వస్తువు తెస్తూ వాళ్ళ కోరికలు అడిగిందే తడవుగా తీరుస్తూ ఉండడమే ఆయన దృష్టిలో ఆదర్శ తల్లిదండ్రుల కర్తవ్యం. తమకు బాల్యంలో లభించినవన్నీ పిల్లలకు లభ్యమయ్యేలా జాగ్రత్త పట్టడమే ఈ తండ్రి కర్తవ్యం అని నాకు తెలుసు. సినిమా వేగం పుంజుకుంది. మేం కథలో నిమగ్నం అయిపోయాం. ఇంటర్వెల్ అయింది. నేను ఒక సిగరెట్ కాల్చి వస్తాను, నీకు ఏదైనా కావాలా అని అడిగారు. ఏమీ వద్దు, మీరు ఇళ్ళరండి అన్నాను. కొద్దిసేపట్లో ఆయన వచ్చారు చేతిలో ఐస్ క్రీమ్తో. ఇద్దరం ఒకేసారి నవ్వుకున్నాం, ఎందుకంటే ఈ ఐస్ క్రీమ్ వెనక ఒక చరిత్ర ఉంది. పెళ్ళైన కొత్తలో మేము మొదటిసారి కలిసి సినిమాకి వెళ్ళాం. ఈయన గారు ఇంటర్వ్యూల సమయంలో ఇలాగే అడిగారు ఏదైనా కావాలా అని. నేను ఇలాగే ఏ వద్దని అన్నాను. ఆయన ఏమీ తీసుకురాలా. ఇంటికి వచ్చిన తర్వాత మా ఆడపడు చందనన్ను, నీకు మా అన్నయ్య ఇంటర్వెల్లో ఏదైనా ఇచ్చాడా? మీ అన్నయ్యనే అడుగు. ఏమి ఇచ్చావరా మీ ఆవిడకి ఇంటర్వెల్లో? ఏమీ ఇవ్వలేదు. ఎందువల్ల? నేను అడిగాను, తనేమీ వద్దంది. ఓరిపిచ్చివాడా. ఈ గోస్ట్ విని ఇంట్లో అందరూ నవ్వుకున్నారు. అప్పటి నుంచి ఆయన సినిమాకి వెళ్ళినప్పుడల్లా విరామ సమయంలో నన్ను ఏం కావాలని అడగటం, నేనేమీ వద్దంటాం, ఆయన ఐస్ క్రీమ్ తీసుకురావటం, అది చూసి ఇద్దరం ఒకేసారి నవ్వుకోవటం మా తీపి గుర్తులు. సినిమా వదిలారు. సినిమా గురించి చర్చిస్తూ ఇంటికి చేరుకున్నాం. ఆయనకి సినిమా నచ్చింది, నాకు మాత్రం నచ్చలేదు. ఈ హీరో చాలా తెలివైనవాడు. అతను భారతీయుల పురుషుల నాడి ఖచ్చితంగా గుర్తించాడు. స్త్రీల అంగాంగాలు ఎంచక్కా విడదీసి సవిస్తారంగా చూపిస్తాడు. ఎంత కౌశలంతో చూపిస్తాడు అంటే, ఆ చూసిన వాళ్ళు అశ్లీలంగా ఉందని ఫిర్యాదు చేసిన అబ్బే అది నా తప్పు కాదు, చూసేవాళ్ళ దృష్టి లోపమని తేలిగ్గా తెలివిగా తప్పుకుంటాడు. మరి ఇప్పుడు ఏం చేద్దాం ఆయన అడిగారు. నేను అన్నాను, మీరే చెప్పండి. హంతుం ఎక్ కమ్రే మే బంధు అని పాడుతూ ఉండగా చాలించండి చిరిపితనం పిల్లల్లాగా. నేను అంటున్నాను, ఎంతకాలానికో మన ఇద్దరం ఇలా ఏకాంతంగా ఉండే అవకాశం వచ్చింది కదూ. గొడవలు లేవు, చిరాకులు లేవు, పిల్లల లేత మనసుల మీద బరువు పడుతుందనే భయం లేకుండా ఈవేళ. అవునా? అలా అర్థవంతంగా అంటూ నన్ను దగ్గరికి తీసుకున్నారు. ఆయన వేడి స్పర్శ చిలిపి మాటలు నేను మనసులో అనుకున్నవే ఆయన అన్నారు. ఆయన ఆతృతగా వాటేసుకున్నారు. ఆయన ఉద్రేకం కట్టలు తెంచుకుంటోంది. నా మనసు నెమలిలా నాట్యం చేస్తోంది. వేసవికాలం గనక ఒళ్ళంతా చెమటలు బట్టి ముద్ద ముద్ద అయిపోయింది. నేను గోముగా అన్నాను, కాస్త ఆగండి, నేను స్నానం చేసి వస్తాను. వద్దు, నువ్వు స్నానం చేయొద్దు. ఎందుకు?
ఈవేళ నేను నీకు స్నానం చేయిస్తాను. ఆయన నన్ను బాత్రూంలోకి తీసుకెళ్లారు. నా బట్టలు తానే తీయసాగారు. పండు ఒలిచినట్టు ఆయన ఒక్కొక్క చేష్ట నా మనఃపుష్పంలో ఒక్కొక్క రేఖని విడదీస్తోంది. నాకు జ్ఞాపకం వచ్చింది, ఒకరోజు నేను మా పొరుగింటి ఆవిడింటికి వెళ్ళాను, బెల్లు నొక్కాను. కొంతసేపటికి ఆవిడ భర్త తలుపు తీశాడు. ఒంటికి పెద్ద తువ్వాలు చుట్టుకుని ఆవిడ బాత్రూంలో స్నానం చేస్తోందట. నాకు దిగ్భ్రమ కలిగింది. ఏం కావాలి అని అడిగితే పర్వాలేదు మళ్ళీ వస్తానని ఇంటికి తిరిగి వచ్చేశాను. వస్తూ ఉంటే మరో ఇంటి పక్కనుండే స్నేహితురాలు కలిస్తే జరిగింది చెప్పాను. ఆవిడ అంది, నీకు తెలీదా వాళ్ళ పిల్లలు ఇంట్లో లేరు, అందుకని ఆవిడ భర్త 4 రోజులు ఆఫీస్కి సెలవు పెట్టారు. ఇద్దరు ప్రేమపక్షుల్లో వారిని ఊహించుకుంటూ గంటలు గడిపేస్తున్నారు. వాళ్ళిద్దరూ బయట కూడా కనిపించరు. వాళ్ళ ప్రేమ రాజ్యంలో వాళ్ళు తన్మయులై ఉన్నారు. పోనీ వాళ్ళని అలాగే ఉండని, అటువంటి విషయాలు మనం చూసి చూడనట్టు ఊరికే ఉండాలి. ఇలాంటి సాధారణ ముచ్చట్లతోనే కావ్యాలు, కథలు, కవితలు ఉద్భవిస్తాయి. ఈ విధమైన ప్రణయ కలహాలు మన వాళ్ళకు అర్థమవదు. అది మన కర్మ. ఏం చేస్తాం, మనం కూడా మన కోరికలను, స్వేచ్ఛలను వాళ్ళకి సిగ్గుబిడిచి చెప్పడానికి జంకుతాం. ఎందుకంటే అలా తెగించి చెప్పినా వాళ్ళు అర్థం చేసుకుంటారని మనకు అనిపించదు. మరో సంగతి, పువ్వులు సహజంగా పుష్పించి గుబాళించాలి, గాలి సహజంగా వీయాలి, వర్షం హఠాత్తుగా రావాలి. అలాగే ప్రేమికుడిగా భర్త అకస్మాత్తుగా ప్రణయ ప్రకరణం సాగించాలి. ఆ ప్రేమ వర్షం ఎలా కురవాలి అంటే ఆ గాలి వారు ఎప్పుడొచ్చింది, ఎప్పుడు మనల్ని బ్రహ్మానందంలో తడిపి ముద్ద చేసింది తెలియకూడదు. స్నానాల గదిలో ఇద్దరం ప్రేమపక్షులం, సన్నీళ్ల స్పర్శ, సబ్బు బిళ్ళ నీళ్లతో కలిపి ఉత్పన్నమైనటువంటి సుగంధపు నురగ ప్రేమ కుసుమాన్ని నాజుగ్గా పుష్పించేలా చేసే వేడి వేడి పురుష స్పర్శ. నేను పువ్వు రేకు రేకున వికసించినట్టు క్రమేణా తెరుచుకుంటున్నాను. పెదాలు పెదాల మీద పడి ఆస్వాదిస్తున్నాయి. అర్ధ నిమీలిత నేత్రాలతో గాలిలో తేలుతున్నాం ఇద్దరం. ఆ కోమల తరంగాలలో ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. పూర్తి ప్రపంచాన్ని మర్చిపోయి ఒకరి మీద ఒకరి చేతులు వేసి గాఢంగా నిద్రపోయాం. ఇంత మంచి నిద్ర నాకు ఈ జన్మలో పట్టలేదు. పొద్దున కూడా మళ్ళీ అదే ప్రేమస్పర్శతో మెలకు వచ్చింది. ఆయన చేయి నెమలి ఈకలాగా నా శరీరం మీద సుతారంగా తిరుగుతోంది. నేను మళ్ళీ అణువణువున పుష్పించి రేకులు విప్పుతున్నాను. ఆయన మాటలు, నువ్వు రాత్రి నాకు స్వర్గ సుఖాన్ని అందించావు. ఇంత సుఖం ముందెప్పుడు నాకు లభించిన గుర్తులేదు. నువ్వింతగా స్పందించగలవని తెలియదు. ఈరోజే తెలిసింది, మంచికే అయింది. నిన్న నేను మధ్యాహ్నం ఇంటికి రావటం, నిజానికి ఆఫీసులో చాలా పని ఉంది, నేను సాయంత్రమే తిరిగి వచ్చేవాడిని. కానీ జరిగింది ఏమిటంటే మా తోటి ఉద్యోగి శర్మ అడిగాడు, అరే నువ్వు సెలవు పెట్టావు కదా, మరి ఆఫీస్కి ఎందుకు వచ్చావు అని. నేను అన్నాను పిల్లల కోసం సెలవు తీసుకున్నాను రా, వాళ్ళు మా చెల్లెలింటికి వెళ్ళారు అందువల్ల అని. అప్పుడు అతను భావగర్భితంగా నవ్వి, ఒట్టి మూర్ఖుడివిరా నువ్వు, పిల్లలు ఇంట్లో లేరు అంటే అర్థం ఆవిడ మీ ఆవిడ ఒక్కరితే ఒంటరిగా ఇంట్లో ఉంది. మరి నువ్వు ఇటువంటి ఛాన్స్ వదులుకుంటావా? నేనైతే ఇటువంటి సువర్ణ అవకాశం ఎప్పుడూ వదులుకునేవాడిని కాను. వెళ్ళు నువ్వు ఇంటికి, వదినని తిప్పడానికి తీసుకెళ్ళు, సినిమాకి సర్కస్కి వగేరా అన్నావని కోపగించవు కదా, నువ్వింత అమాయకుడువా? మీ ఆవిడకి ఎంత నిరాశ కలిగి ఉంటుందో ఏ రోజైనా కొంచెమైనా ఊహించావా? నేను ఇంకా క్షణంలో ఆఫీస్ నుంచి బయటకు వచ్చేసాను, త్వర త్వరగా ఇంటికి వచ్చేసాను. ఆయన కథనం పూర్తి చేశారు అంటే అర్థం శర్మగారు చెప్పారు కాబట్టి ఆయన ఇంటికి నా కోసం వచ్చారు, ఆయన చెప్పారు కాబట్టి నన్ను అలా సినిమాకి తీసుకెళ్లారు. తనకు వచ్చిన ఆలోచన కాదు, అకస్మాత్తుగా కుండీడు నీళ్లు ఒంటి మీద పోసినట్టు చల్లబడ్డాను. నా హృదయంలో నెమ్మదిగా విప్పుకుంటున్న కుసుమాల రేఖలు దప్పున మూతపడ్డాయి. పువ్వులు హఠాత్తుగా వాడిపోయాయి. ఏమైందమ్మా, నేనేదైనా విషయం పొరపాటుగా నీతో మాట్లాడానా అన్నారు. నేను అన్నాను, అబ్బే లేదు, మరీ వేడిగా ఉంది కదూ అందువల్ల అని. నేనని ఆయనకి దూరంగా జరిగి నడుము ఆయన వైపుకు తిప్పి రగ్గు కప్పుకుని ముడుచుకుని పడుకున్నాను. చూసారా, అంత మంచి పని చేశాడు, అంతా చేసిన తర్వాత అదంతా ఎందుకు చెప్పాలి చెప్పండి. మళ్ళీ ఆమె ఈయనకు వచ్చిన ఐడియా కాదు అని చెప్తాను, ఆమె మళ్ళీ నీరసం అయిపోయిందనమాట. ఈ కథని మనకి ఇది తెలుగులో సిస్టర్ జగన్నాథరావు గారు దీన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు ఈ కథని. యాక్చువల్గా ఈ కథ ఏమిటంటే, ఈ కథ కొంకణీ కథ. థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు.